ఈ వీడియోలో 10వ తరగతి విద్యార్థుల యొక్క మార్క్స్ మెమోస్ ను విత్ ఫొటోస్ తో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి ఆప్షన్ ని ఎనేబుల్ చేశారు. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ అయిన bsc.ap.gov.in సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి క్విక్ లింక్స్లోనే ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ 2024 స్కూల్ వైజ్ రిజల్ట్స్ ఆర్ విత్ వెబ్ మెమోస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఎనేబుల్ చేశారు. దీని ద్వారా మనం మార్క్స్ మెమోస్ని విత్ ఫొటోస్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకొని దీనిని మనం అఫీషియల్గా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ లింక్ను ఓపెన్ చేయాలి. ఈ డైరెక్ట్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు డైరెక్ట్గా ఈ మార్క్స్ మెమోస్ని విత్ ఫొటోస్తో డౌన్లోడ్ చేసుకోలేరు. వీటిని ఓన్లీ స్కూల్ లాగిన్లోనే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారు కాబట్టి పాఠశాలలను సంప్రదించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ లింక్లో యూజర్ ఐడి వద్ద పాఠశాల యొక్క ఎస్ఎస్సి కోడు, ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో ఆ పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ వచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ April 2024 స్కూల్ వైజ్ రిజల్ట్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఇచ్చారు, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ విద్యార్థులందరి పేర్లు కనిపిస్తారు ఆ పాఠశాలలో ఉన్న. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఏ విద్యార్థి యొక్క మార్క్స్ మెమోని విత్ ఫోటోతో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి పేరు పైన రోల్ నెంబర్ ఉంది కదా, ఆ రోల్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. ఆ రోల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క మార్క్స్ మెమో అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. దీంట్లో విద్యార్థి యొక్క సిగ్నేచర్ ఉంటుంది, అదేవిధంగా ఫోటో కూడా ఉంటుంది. ఈ మార్క్స్ మెమోని ప్రింట్ తీసుకోవడానికి క్రిందకు వస్తే ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేసి మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే పీడిఎఫ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక విద్యార్థి యొక్క రిజల్ట్ని మనం చెక్ చేయడానికి గో టు రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మరలా స్కూల్ లాగిన్లోకి వెళ్తుంది. సేమ్ ఇందాకట్లాగానే మనం ఏ విద్యార్థి యొక్క మార్క్స్ మెమోని విత్ ఫోటోతో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి పేరు పైన ఉన్న ఆ రోల్ నెంబర్ మీద క్లిక్ చేస్తే మనకి మార్క్స్ మెమో అనేది విత్ ఫోటోతో మనకి ఓపెన్ అవుతుంది, దాని ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు.